మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్పోర్ట్ ద్వారా తరలిస్తున్న గుట్కా అంబర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ లో ఎంహెచ్కేటి ట్రాన్స్పోర్ట్ ద్వారా సుమారుగా 13,46,000 రూపాయల అంబర్ మరియు గుట్కా ప్రభుత్వం నిషేధించినటువంటి ప్యాకెట్స్ ని ఇక్కడ మహబూబాబాద్ లో అమ్మడానికి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ లో తీసుకురావడం జరిగింది. అంటే పోలీసు నిఘా పెరిగిందని వెహికల్ చెకింగ్ జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు గూడ్స్ ట్రాన్స్పోర్ట్స్ లో ఈ కిరాణా షాప్ వాళ్ళు మిగతా వస్తువులతో పాటుగా వీటిని కూడా ప్యాకింగ్ చేసి ఎవరికి అనుమానం రాకుండా గుర్తుపట్టకుండా ఒక కొత్త ఎంఓకి దారి తీయడం జరిగింది. ఇందులో పడిగల సోమయ్య, తర్వాత బాలాజీ కిరాణం భాస్కర్, తర్వాత కృష్ణ జనరల్ స్టోర్, కర్లపాటి రమేష్ బాబు, కర్లపాటి నారాయణమూర్తి, శివ నరేష్ వీళ్ళందరూ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా హైదరాబాద్ తెప్పడం జరిగింది. హైదరాబాద్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నది. దాదాపుగా అందులో 12,74,000 విలువ అంబర్ ప్యాకెట్స్, 72,000 విలువైన గుట్కా ప్యాకెట్స్ పట్టుకోవడం జరిగింది. మరి గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో రైడ్ చేయడం, వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది మీద సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేసినాం, పీడీ యాక్ట్ కూడా ఒకరి మీద వేయడానికి రెడీ చేస్తున్న నేపథ్యంలో ఈ మధ్య బంద్ అయినట్టు అయ్యి మళ్ళీ వీళ్ళు కొత్త దారిలో ఈ ప్యాకెట్స్ గుట్కాలు తేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి గాంజా కానీ, గుట్కా కానీ, గుడుంబా కానీ ఎవరైనా సరే ఇట్లాంటి వాటికి పాల్పట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో ఆదేశాలు జారీ చేశాం. వీళ్ళ మీద ఇంకా నిఘా పెంచి వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇందులో పనిచేసినటువంటి టాస్క్ ఫోర్సు, సీసీఎస్, లోకల్ పోలీస్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.